అటు బీజేపీ టు బీఆర్ఎస్ సర్కార్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేశారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. బీజేపీతో బీఆర్ఎస్ కి ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలన్న ఆయన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్టేట్ సర్కార్ బీసీలకు 50% బడ్జెట్ కేటాయించాలంటూనే ఉద్యోగాలపై బండి సంజయ్ కేంద్రాన్ని నిలతీయాలని సలహాలిచ్చారు భట్టి విక్రమార్క. నువ్వు 4% కానీ 12% ఇస్తా అని చెప్పినా నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు? నీతో చేతులు కలిపి ఉన్నటువంటి ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు? అసలు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటి భారతీయ జనతా పార్టీతో? ఎస్టీలకి రిజర్వేషన్ కల్పిస్తామని విషయం అంటున్నాను. నువ్వెవరు కల్పించడానికి? ఆల్రెడీ భారత రాజ్యాంగం ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ భారత రాజ్యాంగంలో పొందు పరిస్థితి. నువ్వు అదనంగా నువ్వే వెళ్ళే తీసి మాకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బీసీల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తే ఏం చేస్తాం? మీరు బర్రెలు గొర్రెలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. 50% బడ్జెట్ కేటాయించాలి. ఇక్కడ ఉన్నాయని ఒక ఆయన బండి సంజయ్ మాట్లాడితే పులి వస్తుంది, పులి వస్తుంది. ఏంది పులి వచ్చేది? ఏ పులి వస్తుంది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే సంవత్సరానికి 9.5 సంవత్సరాలు దాదాపు 10 దశాబ్ద కాలం 18 కోట్ల ఉద్యోగాలు రావాలి. నువ్వు 4% కానీ